गुड मॉर्निंग नाना। गुड मॉर्निंग सर। मस्कुलर टिश्यू इज वन ऑफ द इंपॉर्टेंट क्वेश्चन इन आवर सेकंड चैप्टर। मसल इज डिराइव्ड फ्रॉम मेसोडर्म। ऑल द मसल्स आर डिराइव्ड फ्रॉम मेसोडर्म इटसेल्फ अपार्ट फ्रॉम द आइरिस and ciliary body which are present in the eye are ectodermal in origin. Ante ikkada muscle tissue anedi poorthiga mesoderm nunchi vachinatundi di okka kanti lo unde iris plus aa yaka ciliary body antaru. Ante mana kannu untundi avuna ఇక్కడ మనకి బ్లాక్ గా లెన్స్ ఉంటుంది, ఇక్కడ మనకి ఐరిస్ ఉంటుంది, ఇక్కడ ఇది లెన్స్, ఇక్కడ ఐరిస్, దీని వెనకాల ఉన్నటువంటి సిలియరీ బాడీ అంటే టోటల్ గా శరీరంలో ఉన్నటువంటి అన్ని మస్కులర్ సెల్స్ అన్ని కూడా మెసోడెర్మల్ నుంచి వచ్చింది. సరే, ఈ మజిల్ టిష్యూ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కాన్సెప్ట్ అర్థమైంది. సెకండ్ కాన్సెప్ట్ పోతే మజిల్ ఉన్నటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే ఎక్సైటబిలిటీ, కాంట్రాక్టబిలిటీ, కండక్టివిటీ. మూడు గుణాలు కలిగినటువంటిది ఎక్సైటబిలిటీ. మజిల్ అనేది ఇఫ్ వీ గివ్ ఎనీ సార్ట్ ఆఫ్ స్టిమ్యులస్ టు ద మజిల్, ఇట్ గెట్స్ ఎక్సైటెడ్ అంటే ఒక్కసారిగా అది ఎక్సైట్ అవుతుంది. అవునా? సో నార్మల్ స్టేటస్ నుంచి ఒక ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్ళినట్టు ఒక ఎక్సైటబిలిటీ అనేది దాంట్లో కనబడుతుంది. అయితే ఒక విషయం చూడాలి, మజిల్ అనేది తన యొక్క సైజ్ ని చిన్నది చేసుకోగలుగుతుంది కానీ ఇట్ నెవర్ ఎక్స్పాండ్స్. గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మజిల్ అనేది తన సైజ్ ఎంత అన్నప్పుడు తన సైజ్ ని చిన్నది చేసుకుంటుంది తప్ప తన సైజ్ ని ఎక్స్పాండ్ చేసుకోదు. సో ద మజిల్ హ్యాస్ కాంట్రాక్టల్ అబిలిటీ, చిన్నది అవ్వగల శక్తి ఉంది కానీ పెద్దదయ్యే స్కోపు లేదు. సో అంటే అర్థం ఏంటంటే ఇఫ్ వి గివ్ ఎనీ సార్ట్ ఆఫ్ స్టిమ్యులస్ టు ద మజిల్ ఇట్ కాంట్రాక్ట్స్ ఆఫ్టర్ ది స్టిమ్యులేషన్ ఆర్ కెన్ సే ఆఫ్టర్ ఎక్సైటేషన్ కంప్లీటెడ్ ఇట్ కమ్స్ టు నార్మల్ పొజిషన్ టు ఇట్స్ ఒరిజినల్ లెంగ్త్. అంటే ముందు 1 మీటర్ ఉన్నటువంటి ఒక మజిల్ జస్ట్ అర్థం చేసుకోవడానికి అది 1/2 మీటర్ మజిల్ గా రిడ్యూస్ అవుతుంది. తర్వాత నార్మల్ పొజిషన్ కి వచ్చిన తర్వాత తిరిగి 1 మీటర్ కే వస్తుంది కానీ ఇట్ నెవర్ గోస్ బియాండ్ 1 మీటర్ లెంగ్త్. అది కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కండక్టివిటీ. సో ఈ మజిల్ ఏదైతే ఎక్సైట్ అవుతుందో ఒక్క సెల్ నుంచి ఇంకో సెల్ కి ఆ యొక్క స్టిమ్యులస్ అనేది పాస్ అవుతూ ఉంటుంది, దాన్నే కండక్టివిటీ. సో మజిల్ హ్యాస్ 3 qualities, దట్ ఈస్ ఎక్సైటబిలిటీ, కండక్టివిటీ, కాంట్రాక్టబిలిటీ. అవి మూడు కాన్సెప్ట్స్ అర్థమైంది. నెక్స్ట్ స్టడీ ఆఫ్ మజిల్స్ ని మయాలజీ అని పిలుస్తారు. సో ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ అబౌట్ స్టడీ ఆఫ్ మజిల్స్ ఈజ్ మయాలజీ. ఇస్ రైట్. నెక్స్ట్ ఈ యొక్క మజిల్స్ కి మజిల్ టిష్యూలో ఏముంటుంది అంటే ఇట్స్ ఎలాంగేటెడ్ సెల్స్, దట్ ఈస్ మజిల్ సెల్స్ లేదా మయోసైట్స్ అని కూడా పిలుస్తారు. మజిల్ సెల్స్ ఆర్ మయోసైట్స్ విచ్ ఇస్ కవర్డ్ బై ఏ కనెక్టివ్ టిష్యూ షీత్ ఉంటుంది. అవునా? మజిల్ సెల్స్ ని కవర్ చేస్తూ ఒక పర్ఫెక్ట్ షీత్ ఉంటుంది. ఇస్ ఇట్ రైట్? నెక్స్ట్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ అన్ని వస్తాయి. మనకి ఒక సెల్ ఉంది, ఒక సెల్ ని కవర్ చేస్తూ ప్లాస్మా లెమ్మా ఉంటుంది. అదే మజిల్ సెల్ ని కవర్ చేస్తూ ఉన్నటువంటి ప్లాస్మా లెమ్మాని సార్కో లెమ్మా అంటారు. ఇక్కడ చూడండి, కాన్సెప్ట్స్ చాలా ఒకేలాగా ఉంటాయి. ఒక సెల్ ప్లాస్మా
సార్కోప్లాస్మిక్ రెటికులం అంటారు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మజిల్ కు ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ కొన్ని పేర్లు మారుతాయి అంటే మజిల్ సెల్లో ఉండే ప్లాస్మా లెమ్మాని సార్కోలెమ్మాని మజిల్ లో ఉండే సైటోప్లాస్మ్ని సార్కోప్లాస్మ్ అని అవునా సో ఇలా మజిల్ లో ఉండే ఎండోప్లాస్మిక్ రెటికులాన్ని సార్కోప్లాస్మిక్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని మైటోకాండ్రియాని సార్కియోజోమ్స్ అని మైటోకాండ్రియాని సార్కియోజోమ్స్ అని పిలుస్తూ ఉంటారు ఒక మజిల్ సెల్ లో ఏముంటుందంటే మయోఫైబ్రిల్స్ అని ఉంటుంది మయోఫైబ్రిల్స్ అంటే ఫిలమెంట్స్ అన్నమాట సన్నటి దారాలు లాంటి ఫిలమెంట్స్ అది ఏమంటే యాక్టిన్ మయోసిన్ యాక్టిన్ అనేవి చాలా సన్నగా ఉన్నటువంటి ఫిలమెంట్ అండ్ కంపేర్ టు దట్ ఆఫ్ మయోసిన్ విచ్ ఇస్ ఏ థిక్ మిట్ థిక్ ఫిలమెంట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మజిల్ సెల్ లో మనకి కాల్షియం ఉంటుంది ఫాస్ఫోక్రియాటిన్ ఉంటుంది గ్లైకోజన్ ఉంటుంది విజిటైట్స్ మయోగ్లోబిన్ కూడా ఉంటుంది అంటే ఒక మజిల్ సెల్ లో ఏవే ఉంటుందంటే కాల్షియము ఫాస్ఫోక్రియాటిన్ గ్లైకోజన్ మయోగ్లోబిన్ అనేవి ఒక మజిల్ సెల్ లో ఉంటే ఈ యొక్క మజిల్ సెల్ లో ఉండే ఈ యొక్క యాక్టిన్ మయోసిన్ యొక్క ఫిలమెంట్స్ వల్ల అవి మజిల్ సెల్స్ అనేవి డార్క్ బ్యాండ్ లైట్ బ్యాండ్ గా మనకి డిఫరెన్షియేట్ చేస్తూ కనబడుతూ ఉంటుంది నెక్స్ట్ స్కెల్టల్ మజిల్ ఇప్పుడు మనం స్కెల్టల్ మజిల్ కింద వద్దాం ఈ స్కెల్టల్ మజిల్ అంటే ఏంటంటే మజిల్స్ విచ్ ఆర్ హావింగ్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ది బైసిప్స్ ట్రైసిప్స్ అవునా మన యొక్క బైసిప్స్ కి ట్రైసిప్స్ కి అతికించబడి ఉన్నటువంటిది అవునా దాన్నే స్కెల్టల్ మజిల్ ఇప్పుడు ఒక మజిల్ సెల్ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్టయితే మజిల్ సెల్ తీసుకున్నట్టయితే మజిల్స్ తీసుకున్నట్టయితే దాంట్లో ఒక ఫిలమెంట్ ఉంటుందని చెప్పాం దట్ ఈస్ అ మజిల్ ఫైబర్ ఒక మజిల్ ఫైబర్ ని కవర్ చేస్తూ ఒక షీత్ ఉంటుంది దాన్ని ఎండోమైసియం అంటారు సో ఇక్కడ చూడండి ఒక మజిల్ ఫైబర్ ఉంది అవునా మజిల్ ఫిలమెంట్ అంటారు కదా యాక్టిన్ మయోసిన్ దాన్ని కవర్ చేస్తూ ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్ ని మనము ఎండోమైసియం అని అంటారు ఇలాంటి వాటిని కవర్ చేస్తూ అవునా ఇప్పుడు దీన్ని ఒక అంటే ఇక్కడ చూడండి ఒక మజిల్ ఫిలమెంట్ ని ఎండోమైసియం అనే కనెక్టివ్ షీట్ ద్వారా కవర్ అయిన తర్వాత దాన్ని ఫాసికల్ అంటారు అవునా ఇప్పుడు ఇలాంటి ఈ యొక్క కవర్ అయినటువంటి ఫాసికల్స్ ఒక గ్రూప్ ని కవర్ చేస్తూ ఇంకొక లేయర్ ఏర్పడి ఉంటుంది అవునా దాన్ని పెరిమైసియం అంటారు ఇలా ఒక పెద్ద గ్రూప్ వస్తుంది అర్థమైందా ఫస్ట్ మధ్యలో ఉన్నటువంటి ఒక మజిల్ ఫిలమెంట్ ని కవర్ చేస్తూ ఎండోమైసియం లేయర్ దీన్ని ఏమంటారు ఒక ఫాసికల్ అంటారు ఒక గ్రూప్ ఆఫ్ ఫాసికల్స్ ని కవర్ చేస్తూ ఒక లేయర్ ఏర్పడుతుంది ఆ కవర్ చేస్తూ దాన్ని పెరిమైసియం అంటాము ఈ గ్రూప్ ఆఫ్ పెరిమైసియం ని ఉన్న వాటిని బండిల్స్ ని కవర్ చేస్తూ ఇంకొక లేయర్ ఉంటుంది దాన్నే ఎపిమైసియం అంటారు డిఫరెన్స్ అర్థమైందనా మరొకసారి చూడండి మధ్యలో ఉన్నటువంటి ఫిలమెంట్స్ దీన్ని కవర్ చేస్తూ ఎండో అవునా ఇప్పుడు దీన్ని ఒక ఫాసికల్ అని అంటారు ఇలాంటి ఫాసికల్ గ్రూప్ కవర్ అయితే పెరి అంటారు ఇలాంటి ఒక నాలుగు యొక్క ఐదు ఆరు కలిస్తే దాన్ని కవర్ చేస్తూ వస్తే ఏపీ సో ఎండోమైసియం పెరిమైసియం అండ్ ఎపిమైసియం అనే ఒక త్రీ కనెక్టివ్ టిష్యూస్ అన్ని కలిసి ఒక మజిల్ స్ట్రక్చర్ అనేది ఒక ఏర్పడుతుంది ఇక్కడ ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలన్న ఈ యొక్క మజిల్ అనేది ఒక బోన్ కి అటాచ్ అవుతుంది దేని ద్వారా అంటే టెండాన్
మరి 2 మార్క్స్ లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా చెప్పొచ్చు వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ టెండన్ అండ్ లిగమెంట్ టెండన్ ఇస్ ఎ మస్కులర్ స్ట్రక్చర్ ఇట్స్ ఎ స్ట్రక్చర్ విచ్ జాయింట్స్ మజిల్ విత్ బోన్ మజిల్ విత్ బోన్ అంటే కండరానికి ఎముక్కి అతికించడానికి ఏర్పడినటువంటి ఒక టిష్యూని టెండన్ అంటారు అదే రెండు బోన్స్ ని కలుపుతూ ఉన్నటువంటి ఆ యొక్క కొల్లాజిన్ ఫైబర్స్ తో ఏర్పడినటువంటి ఆ యొక్క వాటిని టిష్యూని ఏమంటారంటే లిగమెంట్ అంటారు లిగమెంట్ ఈజ్ ఎ టిష్యూ విచ్ కనెక్ట్స్ బోత్ ఎండ్స్ ఆఫ్ ది బోన్స్ వెరాస్ టెండన్ కనెక్ట్స్ మజిల్ విత్ బోన్ ఓకే అర్థమైందనే ఈ రెండింటికి డిఫరెన్స్ నెక్స్ట్ విల్ కమ్ టు ది స్కెలిటల్ మజిల్ ఇప్పుడు ఎగ్జామ్ లో స్ట్రైట్ అవే స్కెలిటల్ మజిల్ అని స్ట్రైట్ అవే క్వశ్చన్ అడిగితే స్కెలిటల్ మజిల్ అవునా లాంగ్ అన్బ్రాంచ్డ్ సిలిండ్రికల్ మల్టీ న్యూక్లియేట్ పెరికైనస్ న్యూక్లియస్ సింక్సైటియం సెల్స్ అంటారు అంటే స్కెలిటల్ మజిల్ లో ఉండే మజిల్ సెల్ క్వాలిటీ ఏంటంటే లాంగ్ సిలిండ్రికల్ అన్బ్రాంచ్ మల్టీ న్యూక్లియేట్స్ సినసైటియం అంటే ఏంటంటే ఒక డిఫరెంట్ అంటే వేర్వేరు సెల్స్ అనేవి డిఫరెంట్ సెల్స్ అనేవి ఏమైపోయి కంబైన్ అయిపోయి సో ఒక్కొక్క సెల్ లో ఒక్కొక్క న్యూక్లియస్ ఉండాల్సింది కాస్త ఈ సెల్స్ ఫ్యూజ్ అయిపోయినాయి అంటే ఒక్కొక్క సెల్ లో ఒక్కొక్క న్యూక్లియస్ ఉండాల్సింది పోయి ఈ యొక్క సెల్స్ కొన్ని ఫ్యూజ్ అయిపోయినాయి కలిసిపోయాయి కాబట్టి మనకి ఒకే చోట ఎక్కువ న్యూక్లియస్ లు కనపడతాయి దాన్నే మల్టీ న్యూక్లియేట్ కండిషన్ అని అంటారు ఇస్ ఇట్ రైట్ ఈ కాన్సెప్ట్ ఒకటి అర్థమైంది నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఈ యొక్క మజిల్ సెల్ స్టేటెడ్ దాంట్లో ఏంటంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అవర్ విష్ అవర్ కాన్షియస్ అంటే ఈ యొక్క స్కెలిటల్ మజిల్స్ ఏంటంటే ఇట్ రియాక్ట్స్ ఫాస్ట్ అండ్ ఇట్ గెట్స్ ఫాస్ట్ ఫాటిక్ అంటే త్వరగా రియాక్ట్ అవుతుంది త్వరగా అలసట చెందుతుంది అంటే మన స్కెలిటల్ మజిల్స్ మన యొక్క కాన్షియస్ లో ఉంటుంది మనం చెప్పినట్టు చేస్తుంది ఈ చెయ్యి ఇలా పైకి రావాలి ఈ చెయ్యి ఇలా పైకి రావాలి ఈ చెయ్యితో మనం రాస్తున్నామంటే దానికి బేసిక్ కారణము స్కెలిటల్ మజిల్ మాత్రమే ఇస్ ఇట్ రైట్ నెక్స్ట్ అంటే ఇట్స్ ఎ వాలంటరీ మజిల్ అని చెప్పవచ్చు ఇట్స్ ఎ వాలంటరీ మజిల్ విచ్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ కాన్షియస్ సో త్వరగా ఏమవుతుంది రియాక్ట్ అవుతుంది అలాగే త్వరగా ఫాటిక్ అంటే అలసట వస్తుంది దట్స్ అబౌట్ దీనికి ఉన్నటువంటి కాన్సెప్ట్ అర్థమైందన్నా సో దీంట్లో మయోజెనిక్ సెల్స్ ఉంటాయి అది కొత్త సెల్స్ క్రియేట్ చేస్తుంటాయి శాటిలైట్ సెల్స్ అనేవి ఉన్నాయి అది క్వైట్ అండ్ ఇన్యాక్టివ్ గా ఉంటాయి శాటిలైట్ సెల్స్ అంటే మామూలుగా సెల్స్ పాడైనప్పుడు ఆ కొత్త సెల్స్ ని ఏర్పాటు చేయడానికి ఉంటుంది అయితే శాటిలైట్ సెల్స్ దీంట్లో పనిచేయదు కానీ మయోజెనిక్ సెల్స్ అనేవి ఉన్నాయి అవేం చేస్తాయంటే మజిల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో డ్యామేజ్ అయిన చోట కొత్త మజిల్ సెల్స్ రీప్లేస్ కి అవి కొంతవరకు నెక్స్ట్ మజిల్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి లిమిటెడ్ గా యూజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ కమింగ్ టు స్మూత్ మజిల్ ఇప్పుడు స్కెలిటల్ మజిల్ కి స్మూత్ మజిల్ కి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే స్కెలిటల్ మజిల్లో మనకి ఈ యొక్క 2 types ఆఫ్ ఫిలమెంట్స్ ఉంటాయి దట్ ఈస్ మయోఫైబ్రిల్స్ అయినటువంటి యాక్టిన్ మయోసిన్ ఉన్నందువల్ల మనకి అక్కడ స్ట్రిప్డ్ మజిల్స్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే డార్క్ బ్యాండ్ లైట్ బ్యాండ్ గా మనకి అక్కడ వస్తుంది అయితే స్మూత్ మజిల్లో అలా ఉండదు ఇంకొక పాయింట్ ఏంటంటే స్మూత్ మజిల్ ఈస్ అండర్ ఇన్వాలంటరీ కంట్రోల్ మన కంట్రోల్లో లేనటువంటిది మన యొక్క లంగ్స్ లో కావచ్చు అవునా మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ లో కావచ్చు
మన యొక్క యూరిన్ అవునా కిడ్నీ నుంచి యూరిన్ యూరినరీ బ్లాడర్ పోవడం కావచ్చు ఇవన్నీ కూడా ఇన్వాలంటరీ కండిషన్ అంటే ఇన్వాలంటరీ యాక్షన్స్ కింద కంట్రోల్ వస్తుంది అంటే అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఆటోనమస్ నర్వస్ సిస్టం అని కూడా చెప్పొచ్చు ఆటోనమస్ నర్వస్ సిస్టం అని చెప్పొచ్చు ఎక్కడ అంటే అది కూడా పేర్లు చేసారు చూడండి బ్లడ్ వెసల్స్ అది చెప్పాను కదా బ్లడ్ సర్క్యులేషన్ ట్రాకియా గాని స్టమక్ గాని ఇంటెస్టైన్ గాని ఎక్స్క్రీటర్ లో జెంటల్ డక్స్ లో వీటిలో ఉంటుంది ఇజ్ట్ ఇట్ నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క స్మూత్ మజిల్స్ లేయర్ బై లేయర్ గా ఉంటుంది లేయర్ బై లేయర్ గా ఒక లేయర్ తర్వాత ఇంకొక లేయర్ గా ఉంటుంది ఇవి యూని న్యూక్లియేట్ ఒక్క న్యూక్లియస్ కలిగి ఉన్నటువంటిది సో ఇక్కడ ఎటువంటి అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇవి స్లోగా రియాక్ట్ అవుతాయి స్లోగా రియాక్ట్ అవుతాయి ప్లస్ ప్రొలాంగ్ కాంట్రాక్షన్ ఉంటుంది ప్రొలాంగ్ కాంట్రాక్షన్ అంటే స్పాజమ్స్ అంటారు స్పాజమ్స్ మీరు మామూలుగా ఈ నడుము పట్టేసింది మెడ పట్టేసింది అంటూ ఉంటారు చూడండి అవునా దట్ ఈస్ డ్యూ టు ఆ స్మూత్ మజిల్స్ కంటిన్యూస్ గా కాంట్రాక్టర్స్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనకు ఆ ఫీలింగ్ వస్తుంది జనరల్ గా వీటి ఫ్యాటిక్ చాలా స్లోగా వస్తుంది స్లోగా రియాక్ట్ అవుతుంది ఇజ్ ఇట్ రైట్ మన నీళ్ళు తాగిన వెంటనే మన యూరిన్ బయటకు వస్తుందంటే లేదు కిడ్నీలో ఉన్న యూరిన్ మెల్లిగా మూవ్ అవ్వాలి మన లంగ్స్ మన ఇంటెస్టైన్ ఆహార పదార్థాలు మనం అలాగంతే మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఇటంటే మనం ఈ చేతితో అన్నం ఇలా నోట్లో వేసుకుంటాము చాలా స్ప్లిట్ సెకండ్ లో నోట్లో వేసుకుంటాము అన్నం కడకడ ఇక్కడ మనం ఏం చేస్తాము నములుతాము మింగుతాము అది వరకు మనకు తెలుసు కడుపులోకి డైజెషన్ చేయడం అంతా కూడా స్మూత్ మజిల్ మనం ఈ చేతితో చేసింది 1 మినిట్ అనుకుంటే మాక్సిమం లేదా 1 మినిట్ అనుకుంటే మాక్సిమం మెల్లిగా అనుకుంటే ఇక్కడ పోయేకాడికి టేక్స్ హవర్స్ మనం 10th క్లాస్ చదువుకున్నాం స్టమక్ లో ఫుడ్ హాఫ్ బయటకు పోవడానికి 1.5 అవర్ ఫుల్ గా పోవడానికి దాదాపు 3 అవర్స్ పడుతుంది స్టమక్ లో ఎందుకంటే అక్కడ స్మూత్ మజిల్ ఉంది అట్ ద సేమ్ టైం ఇంటెస్టైన్ లో కూడా స్మూత్ మజిల్ ఉంది అవునా స్మూత్ ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ బయటకు పోవడానికి ఇట్ మే టేక్ 12 to 24 hours లేదా ఒక కండిషన్ లో 48 hours కూడా పట్టుంది అవునా దట్ ఈస్ అబౌట్ స్మూత్ మజిల్ నెక్స్ట్ కమింగ్ టు ది కార్డియాక్ మజిల్ నెక్స్ట్ మజిల్ వచ్చి కార్డియాక్ మజిల్ ఇప్పుడు కార్డియాక్ మజిల్ కి స్టిప్డ్ మజిల్ దట్ ఈస్ స్కెలిటల్ మజిల్ కి ఒక కామన్ ఉంది ఒక డిఫరెన్స్ ఉంది ఏంటంటే స్కెలిటల్ మజిల్ లో డార్క్ బ్యాండ్స్ లైట్ బ్యాండ్స్ ఉంటాయి కార్డియాక్ మజిల్ లో కూడా డార్క్ బ్యాండ్స్ లైట్ బ్యాండ్స్ రెండు ఉంటాయి అయితే ఈ యొక్క కార్డియాక్ మజిల్ వచ్చే కాడికి అవి పొట్టిగా ఉంటాయి ఇక్కడ సిలిండ్రికల్ ఇక్కడ కూడా ఇది కూడా సిలిండ్రికల్ రౌండ్ గానే ఉంటుంది ఇక్కడ అన్బ్రాంచ్ ఇక్కడ వచ్చే కాడికి బ్రాంచ్ ఇక్కడ యూని న్యూక్లియేట్స్ ఆర్ బై న్యూక్లియేట్ కండిషన్ ఇక్కడ కూడా ఏంటంటే కార్డియాక్ మజిల్ అంటే సింపుల్ గా మన గుండె అనేది ఒక మజిల్ తో ఏర్పడింది అది ఏ మజిల్ అంటే కార్డియాక్ మజిల్ అంటారు సో ఆ యొక్క గుండె మజిల్ కి నీ చేతి మజిల్ కి ఉన్నటువంటి కొన్ని డిఫరెన్స్ మీకు చెప్తాను సో కార్డియాక్ మజిల్ లో ఏంటంటే ఆ మజిల్ లోపల మయోగ్లోబిన్ ఎక్కువగా ఉంటుంది మయోగ్లోబిన్ అంటే ఏంటంటే ఆ యొక్క ఆక్సిజన్ ని స్టోర్ చేసుకునేటువంటి హిమోగ్లోబిన్ తెలుసు కదా ఇట్స్ రెస్పిరేటరీ పిగ్మెంట్ అలాగే దీంట్లో మయోగ్లోబిన్ ఉంటుంది తర్వాత ఈ యొక్క మజిల్ సెల్ లో కోపియస్ సప్లై ఆఫ్ బ్లడ్ ఉంటుంది అందువల్ల ఇక్కడ మెయిన్ గా హార్ట్ అనేది ఎప్పటికీ అలసట నొందదు ఎప్పటికీ అలసట వాటికి రాదు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే హార్ట్ లో కొన్ని స్పెసిఫిక్ సెల్స్ ఉంటాయి విచ్ యాక్ట్స్ యాస్ ఏ పేస్ మేకర్ గుండెని మనం శరీరం నుంచి వేరు చేస్తే కూడా ఆ గుండె కొట్టుకోగలుగుతుంది హార్ట్ కెన్ వర్క్ ఈవెన్ ఇఫ్ యు సెపరేట్ ఫ్రమ్ ది బాడీ ఇఫ్ యు గివ్ ఆప్టిమమ్ కండిషన్ ఇజ్ ఇట్ రైట్ సో హార్ట్ నెంబర్ 1 గుండె శరీరం నుంచి వేరు చేసి కొట్టుకున్నా గుండెను ఫాస్ట్ గానే సరే స్లోగానే కొట్టుకోమని చెప్పడానికి నర్వస్ సిస్టమ్ హార్మోన్స్ దాని మీద ప్రెషర్ అనేది ఉంటుంది హార్మోన్స్ అయినటువంటి అడ్రినాలిన్ దట్ ఈస్ ఎపినెఫ్రిన్ హార్మోన్
అడ్రినాలిన్ లేదా ఎపినెఫ్రిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హార్ట్ కెన్ వర్క్ ఇండిపెండెంట్లీ బట్ ది రేట్ ఆఫ్ వర్క్ ద రేట్ ఆఫ్ ఇట్ విచ్ వర్క్స్ విల్ బి చేంజ్డ్ బై ది ఎక్స్టర్నల్ ప్రెషర్ విచ్ ఆర్ యాడెడ్ ఆన్ ఇట్. అందువల్ల అది మారుతుంది. ఇది రైట్. సో అది ఆ యొక్క మస్క్యులర్ సిస్టమ్ లో ఉన్నటువంటి కార్డియాక్ థింగ్.